హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను మీ బుజ్జమ్మ. ఈరోజు నేను మా నైబర్ ఒక ఆమె అడిగారండి, షుగర్ ఉంది బాగా, చాలా ఇబ్బంది పడుతుంది, దానికి మిలెట్స్తో ఎలా నయం చేసుకోవచ్చో ఒక వీడియో చేయమన్నారండి. నేను చెప్తున్నాను, షుగర్ ఉన్న వాళ్ళకి బాగా యూజ్ అవుతుందని వీడియో చేస్తున్నానండి. ఇప్పుడు అందరికీ ఆల్మోస్ట్ షుగర్ అనేది వచ్చేస్తుంది. మెడిసిన్స్ వాడటం ఆపేసి ఏ హాస్పిటల్తో పని లేకుండా కడుపు కాల్చుకోకుండా చక్కగా తింటూ షుగర్ని ఎలా నయం చేసుకోవాలో నేను మంచి ఆర్డర్లో ఒక మిలేజ్ చెప్తానండి. ఇలా తీసుకొని చూడండి, సింపుల్ కషాయాలు ఇంట్లో చేసుకునేలా చెప్తాను. ఇవి చేశాక కూడా మీకు షుగర్ ఉంది అంటే అప్పుడు నన్ను అడగండి, కంపల్సరీగా తగ్గుతుంది, 3 మంత్స్ చేయండి, మీకు నచ్చి ఇంకా కంటిన్యూ చేస్తారు కూడా. ఫస్ట్ షుగర్ వ్యాధికి, ఒక్కొక్క వ్యాధికి ఒక్కొక్క రకంగా మిలేజ్ని చేంజ్ చేయాల్సి వస్తుందండి. షుగర్కి వచ్చినంత వరకు మాత్రం ఫస్ట్ అరికలతో స్టార్ట్ చేయాలండి. ఫస్ట్ 2 రోజులు అరికలు తీసుకోవాలి. 2 రోజులు కూడా 3 పూట్ల కూడా అరికలే ఉండాలి, ఇంకేమీ ఉండకూడదు. మీరు రొట్టె రూపంలో తీసుకొని పిండి పట్టించుకొని, అన్నం రూపంలో తీసుకొని కర్రీస్ వేసుకొని మంచి ఆకుకూర పప్పు వేసుకొని ఎక్కువగా ఎలాగైనా తినండి. 3 పూట్ల మాత్రం జావలా చేసుకోవచ్చు, పిండి పట్టించుకొని 3 పూట్ల అరికలే ఉండాలి. కేవలం అరికలు నేను చెప్పినట్లనే ఉండాలన్నమాట. 2 రోజులు అరికలు తీసుకోండి. నెక్స్ట్ 2 రోజులు సామలు తీసుకోండి. నెక్స్ట్ 2 రోజులు కొర్రలు తీసుకోండి. నెక్స్ట్ 2 రోజులు ఊదలు తీసుకోండి. నెక్స్ట్ 2 రోజులు అండుకొర్రలు తీసుకోండి. ఇలా నేను చెప్పినటువంటి ఈ ఆర్డర్లో తీసుకోండి, షుగర్ అనేది కంట్రోల్ కంపల్సరీగా అవుతుంది. ఇంకా చెప్తున్నానండి, ఇవి తీసుకుంటే వైట్ షుగరు, వైట్ రైస్, పాలు, గుడ్లు, నాన్ వెజీ, కాఫీ, టీ ఇలాంటివన్నీ ఉండకూడదు. ఇవి మానేసి స్ట్రిక్ట్గా మెడిసిన్ మింగలేకపోతున్నాము, హాస్పిటల్ చుట్టూ తిరగలేకపోతున్నాం అనుకుంటే చక్కగా అలవా మైండ్ని సెట్ చేసేసుకొని హ్యాపీ ఫుడ్ని ఇష్టపడుతూ తినండి, మీకు కంపల్సరీగా రిజల్ట్ అనేది వస్తుంది. ఇలాగా ఈ 5 మిలెట్స్ నేను చెప్పిన ఆర్డర్లో 2 రోజుల ప్రకారం 3 పూట్ల తీసుకోండి. ఏదో ఒక రూపంలో మీకు బాడీలో చేంజ్ కంపల్సరీగా కనిపిస్తుంది అన్నమాట, షుగర్ తగ్గుతుంది గ్యారంటీ. అండ్ సింపుల్ కషాయాలు చెప్తాను నేను. నేను ఒక 7 కషాయాలు చెప్తానండి, అవి ఎలా చేసుకోవాలో కూడా నేను చెప్తాను, సింపుల్గా చెప్తాను. ఆ 7లోంచి మీకు నచ్చినవి ఏవైనా సరే ఒక 4 కానీ 5 కానీ సెలెక్ట్ చేసుకొని ఒక్కొక్క వారం ఒక్కొక్క కషాయం యూజ్ చేయండి. అంటే ఏంటి, ఇప్పుడు నేను ఫస్ట్ తిప్పతీగ చెప్పాను కదా, తిప్పతీగ 7 రోజులు, ఒక వారం అంతా తిప్పతీగ కషాయం తాగండి. అలాగే నేను చెప్పిన వాటిల్లోంచి మీకు నచ్చినవి ఒక 4 సెలెక్ట్ చేసుకొని ఒక వారం తిప్పతీగ, ఫస్ట్ వారం తిప్పతీగ, సెకండ్ వారం వచ్చేసరికి మెంతి ఆకుల కషాయం, థర్డ్ వచ్చేసరికి నేరేడు ఆకుల కషాయం, అండ్ ఫోర్త్ వచ్చేసరికి దొండ ఆకుల కషాయం, అండ్ ఫిఫ్త్ వచ్చేసరికి మునగాకు కషాయం, అండ్ సిక్స్త్ వచ్చేసరికి తమలపాకుల కషాయం, అండ్ సెవెంత్ వచ్చేసరికి పుదీనా ఆకుల కషాయం. ఇలా ఈ 7 రకాలు నేను చెప్పాను కదండి, తమలపాకు, మెంతి ఆకు, దొండ ఆకు, నేరేడాకు, మునగాకు, పుదీనాకు, తమలపాకు, ఈ ఆకులన్నిటిని కలిపి ఈ 7 రకాల ఆకుల నుంచి మీకు నచ్చిన 4 సెలెక్ట్ చేసుకొని కషాయం చేసుకోండి. పడగడుపున తీసుకోవాలి. అది కూడా ఎలా తీసుకోవాలి చెప్తాను. ఓ వాటర్ పోసేసి మరిగించేసి అలా ఏమీ వద్దు, జస్ట్ ఓ గ్లాస్ వాటర్ తీసుకోండి. మీ చిన్న ఆకులైతే మీ అరగుప్పెడు, మీ గుప్పెడు అరగుప్పెడు తీసుకోండి. పెద్ద ఆకులైతే 3 తీసుకోండి. అంటే ఏంటి, రావి ఆకులు కానీ తమలపాకులు లాంటి పెద్ద ఆకులు ఉంటాయి కదా, అవి ఒక 3 ఆకులు తీసుకోండి. చిన్న చిన్న వేపాకు, పుదీనాకులు ఉంటాయి కదా, ఇలాంటి వాటిని అరగుప్పెట్టి తీసుకోండి. ఇలా కషాయం చేసుకోండి. ఒక గ్లాస్ వాటర్ మరిగించేసి స్టవ్ ఆపేసి అందులో ఈ ఆకులు వేసేసేయండి, మూత పెట్టేసేయండి. ఒక 3-4 నిమిషాలు ఉంచండి, చల్లబడ్డాక లేదా గోరువెచ్చగా తాగండి. సింపుల్. మీకు ఈ ఆకులు ఎక్కడైనా దొరుకుతాయి, తమలపాకు, పుదీనాకు, ఇవి ఎక్కడైనా దొరుకుతాయి కదా, మనకి కష్టం అనుకోకుండా అన్ని ఒక అరగుప్పెడు మరిగి నీళ్ళలో వేసి, మరిగినాక నీళ్లు స్టవ్ ఆపేసి వేసేయండి, మూత పెట్టేసి ఆ వాటర్ వడగట్టుకొని తాగేసేయండి, ఆకులు తీసేసేయండి, వాటర్ వడగొట్టుకొని తాగండి. మీ తాగలేకపోతే తాటి బెల్లం వాడండి కొంచెం, లేదంటే న్యాచురల్గా తీసుకుంటే బాగానే ఉంటుంది, తీసేసుకోండి. ఇలా ట్రై చేసి చూడండి. ఇది మళ్ళీ ఆర్డర్ రిపీట్ చేయండి. ఇలా 3 నెలల్లో మీకు రిజల్ట్ తెలుస్తుంది తగ్గడం. అండ్ 6 నెలలు చేశారు అంటే సూపర్గా, అసలు ఇక మీ బాడీలో షుగర్ అనేది ఉండదన్నమాట. ఇలా కంటిన్యూ చేసుకుంటూ వెళ్తే మీ బాడీలో ఏవై అవయవాలన్నీ కూడా సరిగ్గా పనిచేస్తాయి, షుగర్ కంపల్సరీగా తగ్గుతుంది. మీరు ఇలాగే కంటిన్యూ చేయండి, మిలెట్స్ వాడండి, ఏ హెల్త్ ఇష్యూ అనేది రాదు కంపల్సరీగా. నేను చెప్పిన ఈ ఆర్డర్లో మీరు ట్రై చేసి చూడండి. కంపల్సరీగా షుగర్ ఇబ్బంది పడే వాళ్ళు షుగర్ మాయమైపోయింది అని చెప్పేసి మీరే మాకు చెప్తారు.
ఓకేనా? మా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, పక్కన బెల్ బటన్ కొంచెం గట్టిగా మోగించేసేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. బై బై.